మన హిందూ ధర్మంలో ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నుండే ఉంది ఈ కారణంగా ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం అనేది ఆచారంగా వస్తోంది కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువల్ల అసంతృప్తికి గురయ్యారు అని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని దాన్ని తీర్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి కాకులకు పిండం పెట్టే ఆచారం పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప ఇచ్చాడట తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవి రావు అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు యమలోకంలో నరక బాధల్ని భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుంది అన్నారు ఎవడు స్వయంగా కాకులకి ఇచ్చినందువల్లే ఈనాటికి కూడా పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు కాకులకు పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు మంత్రాన్ని చదువుతారు ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే గాలిలో విహరించే పక్షులు నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకు ఆహారాన్ని అందించాలి అని పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులోని పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారం పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరాన్ని ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి దీని ప్రకారం శని భగవానుడికి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏదైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి ఆ వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దానం చేయడం నోరు లేని జీవాలకు పెట్టడం వంటివి చేయాలి కాకి శనీశ్వరుని వాహనం మనము భోజనం చేసే ముందు అన్నము దేవుడికి నివేదన చేసి కాకి పెట్టమని మన పెద్దలు శాస్త్రం చెప్తారు కాకి శనిచరుని వాహనం మరియు మన పితరులు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి యమలోక ద్వారముందుంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుందిట కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకి ఆశీర్వాదాలు అందిస్తారట కాకి అపర కార్యాలందు మరియు శ్రాద్ధ దినమందు అన్నం ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం ఉందనేది పెద్దల మాట అందుకే కాకి అన్నం ముట్టేంతవరకు తాపత్రయపడి ముట్టిన తరువాతే భోజనం చేస్తారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి